ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మా వెంకటరెడ్డి గారు ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారికి, మా గోపాల్ రెడ్డి గారికి దర్శకుడికి, మా హీరో షకలక శంకర్కి అందరికీ, తమ్ముడు సరే తమ్ముడు షకలక శంకర్కి అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ డే. ఇందాక మేము ఎందుకు స్పెషల్ డే అంటున్నామంటే, ఈ కార్యక్రమం ద్వారా రేపు 15వ తారీఖున డిసెంబర్ 15వ తారీఖున థియేటర్స్లో మా సినిమాని, దళారి అనే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరందరూ చూసి తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఇందాక గోపాల్ రెడ్డి గారు చాలా ఎమోషనల్గా చెప్పారు. ఒక క్యారెక్టర్ని చూశాను ఒక ఊళ్ళో, వెంకటరెడ్డి గారు అని. ఆయన వెంకటరెడ్డి గారు, ఆ వెంకటరెడ్డి గారిలో ఉన్న సుగుణాలన్నీ తీసుకొని మా ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు దీన్ని ఒక మలిచి నాలో నింపి నా ద్వారా ఒక మంచి పాత్ర. నేను ఈ సినిమా ఆఫ్టర్ 2.5 ఇయర్స్, 2.5 సంవత్సరాల తర్వాత మేము ముందుకు వస్తున్నాం. దీని వెనక చాలా తపనుంది, చాలా కృషి ఉంది. నాకు ఈరోజు నా ఎంత ఆనందంగా ఉందంటే, ఈ స్టేజ్ మీద, ఈ డయస్ మీద నుంచొని మాట్లాడుతున్నానంటే, ఇన్ని కష్టాలు తట్టుకొని కూడా మేము ముందుకు వస్తున్న సినిమా కాబట్టి చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే శకలక శంకర్ గురించి రెండు మాటలు చెప్పాలి. చాలా కష్టజీవి, ఎక్కడ శ్రీకాకుళం, అక్కడి నుంచి ఎక్కడ హైదరాబాదు, అలాగే తన ప్రయాణం ఎక్కడ జబర్దస్తు, ఎక్కడి నుంచి ఎక్కడికి హీరోగా ఎదగడం మామూలు మాటలు కాదు. ఇందాక చూశారు మీరు ఒక సాంగ్, తను సోలో సాంగ్, అదే కాలేజీలో ఉన్న గ్రూప్ సాంగ్. నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఇక్కడ పక్కన నుంచొని డ్రమ్స్ అంతా వాయిస్తుంటే. శంకర్ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సాంగ్, ఇందాక అన్నదమ్ముల మీద ఒక సాంగ్ కట్ చేశారు, అది గోపాల్ రెడ్డి గారు చాలా తెలివిగా కట్ చేశాడు. ఆయన గూస్ బంప్స్ అంటే యాక్ట్ చేసిన వాళ్ళకి యూజువల్గా గూస్ బంప్స్ రావు, ఎందుకంటే మేము నటించాం కాబట్టి. కానీ అందులోని ఎమోషను మాకు కూడా ఒకసారి కంట అంటే కళ్ళు అలా చెమర్చేలా చేశాయి. సో అన్ని విధాలుగా మీరు తీర్చిదిద్దినందుకు, టైం పట్టినా ఏమైనా ఇంత బాగా మీరు ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ సార్ వెంకటరెడ్డి గారు దుర్మార్గం సార్, స్టేజ్ మీద ఇక్కడికి వచ్చి దళారి 2 అనౌన్స్ చేస్తున్నా అన్నారు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. అదే నువ్వు చెప్పారు అవునా, సరే అలాగే అలాగే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ది ప్రెస్ మీడియా అండ్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు, ఇక్కడ ఆశీర్వదిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.